ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಈ ವಿಡಿಯೋನೊಂದು ಇನ್ಸ್ಪೈರ್ ಮನಾಕ್ ಅವಾರ್ಡ್ నమోదు చేయడానికి కావలసిన సరంజామ మరియు విధానం గురించి తెలుసుకుందాం. మొదట ఇన్స్పైర్ సైట్లోకి లాగిన్ అయి అథారిటీస్ అనేటువంటి చోట స్కూల్ అథారిటీ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాం మెనూ బార్ నుంచి. సో డౌన్లోకి వచ్చినట్టయితే లాగిన్ హియర్ అన్నటువంటి చోట క్లిక్ చేస్తే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ అని అడగడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్ను ఇచ్చి దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ను కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ప్రతి సంవత్సరం సర్వసాధారణంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఇచ్చి మనకు డిస్ప్లే అవుతున్నటువంటి క్యాప్చా కోడ్ను, క్యాప్స్ లాక్ మరియు స్మాల్ లెటర్స్ను చెక్ చేసుకుంటూ చక్కగా అక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ను మనం ఇచ్చి సబ్మిట్ అని ప్రెస్ చేయగానే మన స్కూల్ లాగిన్లోకి లాగిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ న్యూ నామినేషన్స్ అనేటువంటి చోట క్లిక్ చేసినట్టయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మనకు రావడం జరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి అనేటువంటి అంశాలు, సో విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటో అయితేనేమి, తర్వాత ఒక పాఠశాల నుంచి 5 నామినేషన్స్ ఏర్పాటు చేయాలి, సో ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ప్రాజెక్టును ఇంకొక విద్యార్థికి, అంటే ఒకటే ప్రాజెక్టును 2-3 విద్యార్థులకు యూజ్ చేయరాదు. ఒకవేళ అలా యూజ్ చేసినట్టయితే టోటల్ పాఠశాలకు చెందినటువంటి నామినేషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తాము అని అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాటన్నిటినీ గమనిస్తూ తర్వాత కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరిస్తూ అనేటువంటి బటన్స్ దగ్గర ఎస్ అని ఆల్రెడీ ఉంది, సో దాన్ని అలాగే ఉంచి మనం ఎంతమంది విద్యార్థులు నామినేట్ చేయాలో ఆ విద్యార్థుల నంబర్ ఇచ్చి సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజీలో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి రావడం జరుగుతాయి. సో మనం ఏదైతే విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటోను అప్లోడ్ చేయాల్సిన దానికి ఏమేమి కావాలంటే విద్యార్థికి సంబంధించిన ఫోటో, తర్వాత సినాప్సెస్, మన ప్రాజెక్టుకు సంబంధించిన సినాప్సెస్ రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి చెక్ బాక్స్ను ఓకే అని క్లిక్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయగానే మనకు నామినేషన్స్ను యాడ్ చేయడానికి ఇక్కడ స్పేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ యాడ్ స్టూడెంట్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు విద్యార్థికి సంబంధించిన నామినేషన్ను వేయడానికి అనుకూలంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో స్టార్టింగ్లోనే విద్యార్థికి సంబంధించినటువంటి పేరును మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు గమనించారో లేదో, కంపల్సరీగా యాజ్ పర్ బ్యాంక్ రికార్డ్స్, సో బ్యాంక్ పాస్బుక్లో ఏ విధంగా అయితే విద్యార్థి పేరుందో అదే విధంగా మనం ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి పేరును ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫర్దర్ మనకు అమౌంట్ అనేది విద్యార్థికి బ్యాంక్లో క్రెడిట్ అయ్యేటప్పుడు ఆ విద్యార్థి పేరు సరిగ్గా లేకపోతే అమౌంట్ క్రెడిట్ కాదు కాబట్టి, సో స్టార్టింగ్ నుంచే మనము ఆ జాగ్రత్తలు పాటించాలి. తర్వాత ఇక్కడ కొన్ని స్టార్ సింబల్స్ ఉన్నాయి, వాటిని కంపల్సరీగా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, సో అంటే విద్యార్థికి సంబంధించినటువంటి తల్లి పేరు, తండ్రి పేరు ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థికి సంబంధించినటువంటి జెండర్ను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన విద్యార్థి ప్రాజెక్టును నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి మేలా ఫిమేలా అని, సో అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడా, లేదా అతను లేదా ఆమె విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను ఇయర్, మంత్, డేట్ వారీగా సెలెక్ట్ చేస్తూ మనము ఇక్కడ ఇచ్చినటువంటి డ్రాప్ డౌన్లో ఉన్నటువంటి క్యాలెండర్ను బేస్ చేసుకుని మనం విద్యార్థికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆధార్ నంబర్కి సంబంధించి ఎలాంటి ఆస్ట్రిక్ సింబల్ లేదు, అయినప్పటికీ కూడా మనకు ఫర్దర్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ను, అదేవిధంగా మొబైల్ నెంబర్ను కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి అవసరం ఉందన్నమాట. సో ఈ విధంగా చక్కగా విద్యార్థికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ను మనం ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఫిజికలీ హ్యాండిక్రాఫ్ట్ ఎస్ఆర్ నో అనేటువంటిది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈమెయిల్ అయితే అవసరం లేదు. సో అదేవిధంగా విద్యార్థి ఏ తరగతిలో చదువుతున్నాడో డ్రాప్ డౌన్ ద్వారా సెలెక్ట్ చేస్తాం. విద్యార్థికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అంటే ఓబీసీ, అదర్ అనేటువంటి దాంట్లో ఏదో ఒక ఆప్షన్ విద్యార్థి ఏ కేటగిరీకి చెందుతాడో ఆ కేటగిరీ, క్యాస్ట్కి చెందుతాడో ఆ క్యాస్ట్ని టైప్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టైటిల్ను కంపల్సరీగా మనము ఇంగ్లీష్లోనే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సినాప్సిస్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 200-300 వర్డ్స్ వరకు మనం ఇక్కడ
చక్కగా దాన్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే సినాప్సిస్ను మనం తిరిగి పీడిఎఫ్ ఆర్ జేపీజీ ఫామ్లో కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా విద్యార్థికి ఏ ప్రాజెక్ట్ అయితే నిర్వహిస్తున్నాడో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి సినాప్సిస్ అంతా కూడా ఇక్కడ, అంటే ముఖ్య అంశాలు ప్రాజెక్టులో ఏవేవి అంశాలు ఉన్నాయో ఆ అంశాలను మనం ఇక్కడ చక్కగా టైప్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం సినాప్సిస్ అంతా కూడా మనకు సంబంధించిన టైప్ చేసిన తర్వాత, సో గైడ్ టీచర్కి సంబంధించినటువంటి పేరును, గైడ్ టీచర్కి సంబంధించినటువంటి పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. సో గైడ్ టీచర్ నేమ్ ఆఫ్ ద గైడ్ టీచర్ అన్న చోట ఎవరైతే విద్యార్థికి గైడ్ టీచర్గా యాక్ట్ చేస్తున్నారో వారి పేరును మనం ఇక్కడ చక్కగా టైప్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇంతటితో అప్లికేషన్ అనేది కొద్ది వరకు ఫిలప్ చేశాం. సో నెక్స్ట్ విద్యార్థికి ఒకవేళ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయితే 10,000 రూపాయలు అతని అకౌంట్లోకి క్రెడిట్ కావడం కోసం అతని అకౌంట్ డీటెయిల్స్ను మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందుకు గాను మొదట అతను విద్యార్థికి సంబంధించినటువంటి అకౌంట్ ఏ బ్యాంకు నందు ఉందో ఆ బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటాం. ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్, అది నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అని. సో దానికి సంబంధించినటువంటిది మెయిన్ బజార్ లేదా హిందూపూర్ లేదా ధర్మవరం లేదా ప్రకాశం జిల్లా లేదా గుంటూరు బ్రోడీపేట ఇలాగా దానికి సంబంధించినటువంటి అడ్రస్ను మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా విద్యార్థికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ను సో చక్కగా ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ కాలంలో కూడా అదే అకౌంట్ నెంబర్ను రీటైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా బై మిస్టేక్ నంబర్స్ మిస్ అయినా అక్కడ రెక్టిఫై చేసుకోవడం కోసం మనకు అకౌంట్ నెంబర్ను 2 times మనం రిపీటెడ్గా టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ను కూడా, ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉందో ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మనం ఇక్కడ 2 times టైప్ చేయాలి. సో ఇక్కడ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే క్యాపిటల్ లెటర్స్లో ఎస్బీఐ అని కానీ లేదా ఏబి అని కానీ లేదా కోటక్ అని కానీ సియుఐబి అని కానీ ఉన్నటువంటి విధంగానే మనం టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అన్ని టైప్ చేసి సరిచూసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసినట్టయితే, సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే కన్ఫర్మ్ అని ఓకే అడుగుతుంది. ఓకేని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్క్రీన్లో మనకు అప్లోడ్ స్టూడెంట్ ఫోటో అనేటువంటి ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి బటన్, అప్లోడ్ బటన్ క్లిక్ చేయగానే విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే జేపీజీ రూపంలో స్కాన్ చేసి ఉంచుకున్నామో ఆ ఫోటోను అప్లోడ్ చేస్తే సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అని వస్తుంది. ఈ విధంగా విద్యార్థి ఫోటో డిస్ప్లే కావడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రాజెక్టు సంబంధించినటువంటి సినాప్సిస్ను కూడా మనము జేపీజీ ఆర్ పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని ఉంటాం, దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటివి ఇన్నోవేషన్ ఫొటోస్ కావచ్చు లేదా వీడియోస్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి స్టార్ సింబల్స్ లేవు కాబట్టి సో ఉపాధ్యాయులు దీనికి సంబంధించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాటిని అలాగే వదిలేయండి. సో తర్వాత మనం ఇక్కడ మన ప్రాజెక్ట్ సినాప్సిస్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. కేవలం ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సింది విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటో, తర్వాత ప్రాజెక్ట్ సినాప్సిస్. సో అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేసిన వెంటనే సేవ్ అండ్ యాడ్ అనదర్ స్టూడెంట్, అంటే ఈ విధంగా మనకు నెక్స్ట్ స్టూడెంట్ అప్లికేషన్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అనేది, కొత్త అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. లేదు సేవ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మనం విద్యార్థి, ఒక విద్యార్థి అనుకున్నాం కాబట్టి ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే కావబడుతుంది. సో ఈ విధంగా గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు దాన్ని మనము సేవ్ అని అండ్ కంటిన్యూ అని క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ స్క్రీన్లో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అడుగుతుంది. సో ఇది కూడా ఆప్షనల్, మనం ఇస్తే ఇచ్చుకోవచ్చు లేకుంటే లేదు. సో ఇస్తే చాలా చక్కగా ఉంటుంది. సో ఆ ఆప్షన్ ఇస్తాం. తర్వాత నెక్స్ట్ కాలంలో ఉన్నటువంటి ఎంటర్డ్ బై తర్వాత వెరిఫైడ్ బై అనేటువంటివి రెండు కూడా ఆస్టిక్ సింబల్స్తో ఉన్నాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్డ్ బై అన్న చోట ఎవరైతే ఎంటర్ చేశారో వారి పేరు, వారి యొక్క డిజిగ్నేషన్, వారి యొక్క మొబైల్ నెంబర్. సో అదేవిధంగా వెరిఫైడ్ బై అన్న చోట కూడా ఎవరైతే వెరిఫై చేశారో వారి యొక్క పేరు, వారి యొక్క డిజిగ్నేషన్, వారి యొక్క మొబైల్ నెంబర్. సో ఇచ్చి జస్ట్ మనము సబ్మిట్ ఆర్ క్లిక్, సబ్మిట్ ఆర్ ఓకే అని క్లిక్ చేసినట్టయితే వెను వెంటనే మన అప్లికేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం టైప్ చేస్తున్నాం. సో ఆ ఉపాధ్యాయానికి సంబంధించినటువంటి వెరిఫై చేసినటువంటి ఫోన్ నెంబర్ తర్వాత ఇచ్చి సబ్మిట్ కొట్టంగానే మనకు ఓకే అనేది అడుగుతుంది. ఇక్కడ ఫార్వర్డ్ టు డిఏ, డిస్ట్రిక్ట్ అథారిటీకి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కంపల్సరీగా ఆ కార్యక్రమం మనం చేయాలి, లేదంటే అది మనము నామినేషన్ అప్లై చేయనట్టే. సో ఎప్పుడైతే మనము ఫార్వర్డ్ టు డిఏ అనేది క్లిక్ చేస్తామో మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మన అప్లికేషన్ అనేది ఇన్స్పైర్ మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయినటువంటి ఈ ప్రింట్అవుట్ను మనం తీసి పెట్టుకొని మన యొక్క ఆఫీస్ కాపీగా ఫర్దర్ యూజెస్ కోసం దీన్ని ఉంచుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా కొత్తగా ఇన్స్పైర్ మనకు చక్కగా అప్లై చేసుకోవచ్చు. మరి ఇలాంటి